అవధానము, జంట కవులు, పద్యము అనగానే మనకు గుర్తుకొచ్చే జంటల్లో తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, లబ్ధప్రతిష్ఠులు, అగ్రగణ్యులు. వీరిలో కొప్పరపు సోదర కవులు కొండవీడు, పలనాడు, అద్దంకి సీమ ఈ ప్రాంతానికి చెందినవాళ్ళు. తెలుగు సాహిత్య చరిత్రలో కొప్పరపు సోదర కవులంత వేగంగా ఆసువుగా పద్యాలు చెప్పిన వాళ్ళు, కావ్యాలు నిర్మించిన వాళ్ళు, అవధానాలు చేసిన వాళ్ళు ఇంతవరకు లేరన్నది పెద్దల మాట. ఒకే రోజు 2 శతావధానాలు చేసేవారు. గంటకు 300, 400, 500, 600, 720 ఇలా కోరినవారు కోరినట్లుగా, అడిగినవారు అడిగినట్లుగా సందర్భోచితంగా ఆసుగా ప్రబంధాలను, కావ్యాలను కొప్పరపు సోదర కవులు చెప్పేవారు. వారి అవధాన పద్యాలు కూడా ప్రబంధతుల్యంగా కావ్య లక్షణాలతో అలదారుతూ ఉంటాయి. కొప్పరపు సోదర కవులు ఒకే రోజు 2 శతావధానాలు చేసేవారు. అత్యంత వేగంగా చెప్పిన, అందులో రసము, భావము, అలంకారము సర్వ సలక్షణాలతో కొప్పరపు సోదర కవుల పద్యాలు విరాజిల్లేవి. కొప్పరపు కవులు, మహాకవులు వారు వచించిన పద్యాలు, రచించిన పద్యాలు ఒకే విధంగా ఉంటాయి. ఆ పద్యాలను పరికిస్తే మనకు అర్థమవుతుంది. కొప్పరపు సోదర కవులు ఇక్కడే నరసరావుపేట దగ్గరలో, ఒకప్పుడు కృష్ణా జిల్లా కొప్పరం జిల్లాలో ఉండేది కొప్పరం, తర్వాత గుంటూరు జిల్లాకు వచ్చింది, తర్వాత ప్రకాశం జిల్లాకు వచ్చింది, ప్రస్తుతం బాపట్ల జిల్లాలో కొప్పరం వచ్చింది. కొప్పరపు సోదర కవులు ఇద్దరు అన్నదమ్ములు. పెద్ద ఆయన పేరు వెంకట సుబ్బరాయ కవి, రెండో ఆయన పేరు వెంకట రమణ కవి. వీరిద్దరూ జంటగా కవితాయాత్ర చేశారు, నరసరావుపేటలో మొదలుపెట్టారు. నరసరావుపేట పాతూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో మొట్టమొదటిగా వారు ప్రారంభించి తెలంగాణ అన్ని రాయలసీమ, మద్రాసు, పల్లెలు, పట్టణాలు, రాజధానులు అన్ని సీమల్లో కూడా కొప్పరపు కవులు అవధాన ద్వారా, కావ్యాల ద్వారా, ఆసు కవిత్వం ద్వారా పద్యాల పంటలు పండించారు. కొప్పరపు సోదర కవులు సమకాలీన జీవితం కూడా, సమకాలీన జీవితంలో కూడా గొప్ప వైభవాన్ని చూసిన వాళ్ళు. ఏనుగు అంబారీలపై పద్యాన్ని ఊరేగించడమే కాగా వారు కూడా గండపెండేరారు, గజారోహణాది సత్కార్యాలు పొందిన మహాకవులు కొప్పరపు సోదర కవులు. వాళ్ళకి అనేక బిరుదులు ఉండేవి. ఆ కాలంలో వారికి ఇద్దరు గన్మెన్లు ఫాలో అయ్యేవాళ్ళు. అలాగే ఐదేవారి కాళేశ్వరరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, టంగుటూరు ప్రకాశం పంతులు, కొండా వెంకటప్పయ్య పంతులు, ఇటువంటి మహామహులందరూ కూడా కొప్పరపు సోదర కవులు సభలను వారివారు సభలు జరిపేవారు. పద్యానికి, అవధానానికి, ఆసు కవిత్వానికి, తిరుగుదనానికి, ప్రబంధ యుగానికి కొప్పరపు సోదర కవులు ప్రతినిధులు, ప్రతీకలు. అటువంటి కొప్పరపు సోదరుల గురించి, సోదర కవుల గురించి పాఠ్యాంశాల్లో రావాలి, తెలుగువారందరికీ తెలియాలి, వారి వైభవం తెలియాలి, పద్యం నిలబడాలి. కేవలం తెలుగు భాషకై చెందిన అవధాన ప్రక్రియను మనందరము సజీవంగా ఉండేలా చేసుకోవాలి. అవధాన విద్యకు విశ్వవిద్యాలయాలు రావాలి. అవధానాలు చేసేవాళ్ళ సంఖ్య పెరగాలి. పద్యం బాగా రాసే శక్తి రావాలి. ఛందస్సు, వ్యాకరణము, అలంకారాలు బాగా నేర్చుకొని పాండిత్యాన్ని పొంది అప్పుడు అవధాన విద్యలోకి రావటం అనేది మంచి ఆలోచన. ఆ విధంగా సుఖవి జీవించు ప్రజల నాలుకలు ఎందు అన్నట్లుగా కొప్పరపు కవులు వంటి వారు ఎప్పుడూ జీవిస్తూనే ఉంటారు, చిరంజీవిగా ఉంటారు. మన నాలుకలపై, తెలుగువారి నాలుకలపై కొప్పరపు కవుల వంటి మహాకవుల పద్యాలు ఎప్పుడూ నాట్యం చేస్తూ ఉంటాయి. అద్దంకి కొప్పరపు కవులకి చాలా దగ్గర ప్రాంతము. ఇక్కడే ఎర్రాప్రగడ, ఇక్కడే పావులూరి మదన, కొంతకాలం నారాయణ చిత్రుడు ఇక్కడే వసించారు. అలాగే నన్నచూరుడు, కుమార సంభవం రాసిన నన్నచూరుడు కూడా ఈ ప్రాంతం వాడే. ఇటువంటి గొప్ప క్షేత్రంలో అద్దంకిలో, ఒకప్పుడు ఇది రాజధాని, అటువంటి ఇక్కడ కొప్పరపు సోదర కవుల యశోడిండిమం పేరుతో ఒక సభ నిర్వహించారు. సృజన సాహిత్య సంస్థ ఈ సంస్థను ఈ సభ నిర్వహించారు. సత్యనారాయణ గారు అద్భుతంగా మాట్లాడారు. కొప్పరపు కవుల యొక్క కవి హృదయాన్ని, ఆత్మను కూడా గ్రహించి వారు సంపూర్ణంగా, సరక్షణంగా, చాలా లలితంగా, సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టుగా ఎన్నో ఉదాహరణలతోటి చమత్కార భరితంగా, రసరంజితంగా సత్యనారాయణ గారు చేసిన ప్రసంగం గొప్ప ప్రసంగం. ఇది వ్యాస రూపంలో రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం.